ఉద్యోగాలు మాకు కావాలే కావాలి తెలంగాణ ఉద్యోగులారా గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ తెలంగాణ వలస ఉద్యోగులారా గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ మా ఉద్యోగాలు మాకే కావాలే కావాలి కావాలే కావాలి మా ఉద్యోగాలు మాకే కావాలే కావాలి కావాలే కావాలి తెలంగాణ నుంచి సేమాంధ్రకు ఉద్యోగులను పంపించొద్దు 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 తెలంగాణ నుంచి సేమాంధ్రకు ఉద్యోగులను పంపించొద్దు 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 ఉద్యోగాల్లో ప్రమోషన్లో స్థానికులకి అవకాశం ఇవ్వాలే ఇవ్వాలి ఇవ్వాలే ఇవ్వాలి ఉద్యోగాల్లో ప్రమోషన్లో స్థానికులకి అవకాశాలు ఇవ్వాలే ఇవ్వాలి ఇవ్వాలే ఇవ్వాలి పవన్ కళ్యాణ్ లెటర్ ప్యాడ్లు చించివేయాలే చించివేయాలి మా ఉద్యోగాలు మాకే ఇవ్వాలే ఇవ్వాలి ఇవ్వాలే ఇవ్వాలి ఉత్తరాంధ్రాల నిరుద్యోగులకు రాజ్యాంగ భద్రత కల్పించాలే కల్పించాలి ఉత్తరాంధ్రాల నిరుద్యోగులకు ఆర్టికల్ 317D అమలు చేయాలే అమలు చేయాలి రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ ప్రాంతం నుంచి ఇక్కడ ఉన్న జీవీఎంసీ కానీ కేజీహెచ్ కానీ వడా కానీ ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకి కూడా హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి భారీ ఎత్తున వలసలు ఇక్కడ వస్తూ ఉన్నారు ఉద్యోగులు వస్తూ ఉన్నారు అక్కడి నుంచి తరిమేసిన ఉద్యోగులందరూ కూడా వేలాదిగా వందలాదిగా మా నెత్తిన పడతా ఉన్నారు ఇక్కడ దశాబ్దాల కాలంగా ఇక్కడ పనిచేసిన ఉద్యోగులకు కానీ ఇంజనీర్లకు కానీ జలయజ్ఞం ప్రాజెక్టుల్లో వాళ్ళకి అవగాహన ఉండగా అవగాహన లేని వాళ్ళని ఇక్కడ తీసుకొస్తే వాళ్ళ చేతిలో జలయజ్ఞం ప్రాజెక్టులు అప్పచెప్తే ఏ రకంగా ఇక్కడ న్యాయం జరుగుతుందో ఒకటి రెండు స్థానికంగా పనిచేస్తున్న ఉద్యోగులకి ప్రమోషన్లు రానియకుండా బయట నుంచి వచ్చిన ఉద్యోగాలు చేయడం వల్ల వాళ్లే మా ఉద్యోగాలు ప్రమోషన్లు తీసుకెళ్లిపోతా ఉన్నారు కాబట్టి ఇవాళ రాష్ట్ర గవర్నర్ గారిని మేము వేడుకుంటున్నాం కోరుకుంటున్నాం ఉద్యోగ నియామకాల్లో స్థానికులకి రిజర్వేషన్ కల్పించాలి 317D కల్పించాలి వలస నాయకులు మాకు వద్దు మాకు తీసుకురావద్దు ఇంతకాలం రాజధానిలో హైదరాబాద్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ పేరుతో వాళ్ళని అక్కడే కొనసాగించారు కాబట్టి ఇప్పుడు కూడా మీరు ఒక ప్రత్యేక జ్యుడిషియల్ కమిటీ ద్వారా వాళ్ళని అక్కడే కొనసాగించండి తప్ప మా ఉద్యోగాల్లో స్థానికులకి రిజర్వేషన్ అవకాశాలు కల్పించాలి తప్ప బయట వాళ్ళని మాత్రం ఇక్కడ తీసుకొస్తే మేము బరాయించే ప్రసక్తి లేదు ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నప్పటికీ కూడా సినీ నటుడు పవన్ కళ్యాణ్ చెప్పిన లెటర్ ప్యాడ్ పట్టుకొచ్చిన వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తున్నారు తప్ప హైకోర్టు ఉత్తర్వులు కూడా వీళ్ళు అమలు చేయడం లేదు కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగ నియామకాల్లో స్థానికులకి రిజర్వేషన్ కల్పించాలని చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం.